की మెజారిటీ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా ప్రజానికం ఒక స్పష్టమైనటువంటి జలకిచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ ఎపిసోడ్ లో ఒక రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎగ్జెంప్షన్, చివరి నిమిషంలో పార్టీ మారినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. కానీ కొత్తగూడెంలో వనమ పినపాక్ పినపాకలో రేగా కాంతారావు ఓటమి పాలయ్యారు, అలాగే ఇల్లెందులో హరిప్రియ, నకరికల్లో చిరుమతి లింగయ్య ఓటమి పాలయ్యారు. ఖమ్మం నుంచి అందుతున్నటువంటి అప్డేట్స్ ఇవి. అలాగే భూపాలపల్లిలో గండ్ర వెంకటమ్మనాయుడికి కూడా ఓటమి తప్పలేదు. ఈ రకంగా చూసుకుంటే పార్టీ మారినటువంటి వాళ్ళు ఒక టికెట్ మీద గెలిచి మరో టికెట్లో మరో పార్టీకి వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ప్రజానికి ఒక క్లియర్ మెజారిటీ ఇచ్చారు అనేటువంటి ఒక సందేశం కనబడుతోంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి నెంబర్స్ చూసుకుంటే 25 చోట్ల అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు, మరో 36 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా 64-65 మధ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నెంబర్ దోబుచ్చలాడుతోంది. అయితే అబ్సల్యూట్గా నెంబర్ వచ్చినప్పటికీ కూడా 70 స్థానాలు పైబడి వస్తే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ఎక్కువ బలంగా తెర మీదకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఒకవేళ 60-65-64 స్థానాల దగ్గర పరిమితం అయిపోతే మరొక అభ్యర్థి పేరు తెర మీదకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ, శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ జరుగుతున్న చర్చ అదే చాలా క్లియర్గా మురళి 70+ అనేది రేవంత్ అన్నాడు అనుకోండి. నేను కూడా అదే భావంతో ఉన్నాను. డెబ్బై ప్లస్ అనే దాంతో 70 లోపట వస్తుందన్న కాంగ్రెస్ నాయకుడు ఎవరు చెప్పాలను. ఎనీవే ఇప్పుడున్న పరిస్థితి మాత్రం ఖచ్చితంగా రేవంత్కి అనుకూలంగానే ఉంటుందనే భావన ముఖ్యమంత్రిగా. రెండవది, ఇంతకాలం పార్టీలో ఇన్నిసార్లు గెలిచి పార్టీని నిలబెట్టి ముందుకు తీసుకుపోతున్నటువంటి ఖమ్మం జిల్లా బట్టి సిఎల్పీ లీడరు డిప్యూటీగా ఉంటే అది ప్రజలకి ఆనందంగా ఉంటుందనే భావన నా విశ్వాసం.